నువ్వు డ్వాక్రాలో చేరి 250,000 నేను తీసుకొని గుట్టగా ఉండింది జేసీబీ పెట్టి సదరం చేసి దీంట్లో మామిడి చెట్లు పెట్టడం జరిగింది. మళ్ళీ ఆవును పట్టుకొని ఆవుకి గడ్డి కావాలనేసి గడ్డి వేసుకోవడం జరిగింది. ఈ సంఘంలో చేరకముందు మాకు ఆవులు లేదు, పొలము లేదు. సంఘంలో చేరిన దానివల్ల మేము బాగుపడినాము. చంద్రబాబు నాయుడు గారు సంఘాలు స్థాపించింది అయినా మహిళల గురించి ఇంట్లోనే ఉండకూడదు అనేసి ఆర్థిక కూడా బయట వచ్చి అన్ని విధాలా 4 విధాలుగా మాట్లాడాలని ఆయన చెప్పడం వల్ల ఆయన ప్రోత్సాహంతో నేను సంఘంలో చేరడం జరిగింది. సంఘంలో చేరి ఫస్ట్ లీడర్గా నన్నే పెట్టినారు. ఎందుకంటే నువ్వు 10వ తరగతి వరకు చదువుకున్నావు, నువ్వు లీడర్గా ఉండు అని మా సంఘంలో 10 మంది నన్ను లీడర్గా ఎన్నుకోవడం జరిగింది. అంతకుముందు సంఘాలకు సరిగా లోన్లు ఇచ్చేవాళ్ళు కాదు, వడ్డీ లేని రుణం ప్రతి సంఘానికి, మా ఊర్లో ప్రతి సంఘానికి వడ్డీ లేని రుణం వస్తుంది. సంఘంలోని సభ్యులందరూ లోన్లు తీసుకోవడం వల్ల పూరు గుడిసెల్లో ఉండే వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ ఇండ్లు కట్టుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రాయలసీమ, ఒకప్పుడు రతనాలు పండించిన సీమ ఇవాళ కరువు కాటకాలతో అల్లాడిపోతోంది. ఒకపక్క సాగునీరు లేక లక్షలాది మంది సీమ రైతన్నలు విలవిలలాడుతుంటే